అందరికీ నమస్కారం. సో చాలా లేట్ అయిపోయింది, చాలామంది చాలా మాట్లాడేశారు. బట్ 25 సినిమాల తర్వాత ఐ గాట్ ఖనా ఇన్ తమిళ్. అంటే తమిళ్లో తెలుగులోనే మాట్లాడుతున్నాను సార్, కొంచెం కొంచెం వచ్చేసింది అలవాట్లో. 20 సినిమాల తర్వాత నాకు ఒక సినిమా ఖనా అని ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ వచ్చింది తమిళ్లో. సో ఆ ఫిల్మ్ వచ్చి చాలా నా లైఫ్ చేంజింగ్ ఫిల్మ్గా ఉండింది ఆ ఫిల్మ్. సో ఫస్ట్ థ్యాంక్ యూ అరుణ్ రాజా ఎనకు ఖనా కొడుతుందుకు. అండ్ దట్ అది ఎనకు பெரிய கனவார் மாத்திருக்கு. అండ్ చాలామంది తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడు వెళ్తారు మీరు? తెలుగు అంటే పుట్టింది పెరిగింది అంతా చెన్నైలో అయినా కూడా నాన్నగారు ఒక 45 ఫిల్మ్స్ దాకా తెలుగులో చేశారు, తాతగారు తెలుగులో సినిమాలు చేశారు, మా అత్త శ్రీలక్ష్మి గారు తెలుగు సినిమాలు చేశారు. మీరు అసలు తెలుగు సినిమా ఎందుకు ఇంకా చేయలేదు అని చాలామంది అడిగారు. నాకు కరెక్ట్ అయిన సినిమా రాలేదు, అండ్ తెలుగు సినిమా చేస్తే కరెక్ట్ అయిన సినిమానే లాంచింగ్గా ఉండాలనుకున్నాను. నాకు 25 సినిమాల తర్వాత నాకు ఖనా ఎలా వచ్చిందో, నా ఫస్ట్ ఫిల్మే కౌశల్య కృష్ణమూర్తిగా ఉండడం ఇట్స్ సచ్ ఎ బిగ్ ప్లెజర్. అండ్ ఇలాంటి లాంచ్ ఐ థింక్ అందరికీ దొరుకుతుందా అనేది నాకు తెలీదు. బికాజ్ ఒక లాంచ్ ఫిల్మే ఒక స్ట్రాంగ్ ఫిల్మ్గా నాకు ఇచ్చినందుకు కేఎస్ రామారావు గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి ఆయన సినిమానే నేను ఫస్ట్ సైన్ చేశాను తెలుగులో, క్రాంతి మాధవ్ గారు విజయ్ దేవరకొండ ఆపోజిట్ విజయ్ దేవరకొండ. ఆయనకు ఒకరోజు ఊరికే టీజర్ చూపించాను, సార్ ఇది తమిళ్ సినిమా ఖనా టీజర్ సార్ అని చూపించాను. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఝాన్సీ గారు చెప్తారు, పట్టుపడితే మాత్రం సరిపోదు. సార్ మేడం మీరే చెప్పండి, ఆశ పడితే మాత్రం చాలదు, పట్టుపట్టి సాధించాలి అనేసి. సో మా ప్రొడ్యూసర్ గారు కూడా ఆశ పడితే మాత్రం చాలదు, పట్టుపట్టి సాధించారు ఈ స్క్రిప్ట్ని. సో ఆయన ఏదో జోక్ చేస్తారు అనుకున్నాను, బట్ నిజంగానే సినిమా కొనడం, 3 వీక్స్లో షూటింగ్ వెళ్ళడం, ఒక 35 డేస్లో సినిమా అయిపోవడం, ఇప్పుడు రిలీజ్ కూడా అవుతుంది. ఐ థింక్ వేరే ఎవరైనా ఇది చేస్తుంటారా అనేది నాకు తెలియట్లేదు, బట్ కేఎస్ రామారావు గారు కళ్ళు మూసి తెలిసే లోపల సినిమా అయిపోయింది, రిలీజ్ కూడా అవుతుంది. సో నా ఫస్ట్ ఫిల్మ్ ఐ థాట్ ఇట్ విల్ బీ విత్ విజయ్ దేవరకొండ, బట్ ఆయన ప్రొడక్షన్లోని. బట్ ఈ సినిమా నా ఫస్ట్ ఫిల్మ్గా ఉండడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ డైరెక్టర్ భీమనేని గారు, ఒరిజినల్ కంటెంట్ నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఖనా ఇస్ వెరీ అంటే ఒరిజినల్ రియల్గా ఉంటుంది. లైక్ ఒక క్రికెటర్ అంటే ఎక్కడ లైక్ ఫుల్ ట్యాన్ అయిపోయి ఎండలోనే నించుని చేశాను, ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా ఐ హ్యాడ్ టు లుక్ లైక్ అ క్రికెటర్. 6 మంత్స్ ప్రాక్టీస్ చేసి చాలా సిన్సియర్గా అలాగే చేశాను తమిళ్లో. సో సార్ని ఫస్ట్ మీట్ అయినప్పుడు, అంటే తెలుగు అంటే కొంచెం గ్లాసీ, కొంచెం గ్లామర్ ఎలిమెంట్స్, కొంచెం లైక్ కలర్ఫుల్ ఫీల్స్ అని చాలా ఉంటుంది అని నాకు తెలుసు. సో ఫస్ట్ టైం భీమనేని గారిని కలిసినప్పుడు ఆయన ఒక్క మాట నాదే చెప్పారు, అమ్మ మీరు తమిళ్లో ఎలా చేశారో కానా అలాగే మీరు తెలుగులో కూడా చేద్దామమ్మా, ప్లీజ్ అమ్మ మేకప్ మాత్రం వేసుకోవద్దు అన్నారు. ఓకే అక్కడే తెలిసిపోయింది సార్ వచ్చి ఈ సినిమాకి 100% జస్టిస్ చేస్తారని. సార్ యువ్ డన్ అ ఫెంటాస్టిక్ రీమేక్, అండ్ ఈ సినిమా తమిళ్లో ఎంత పెద్ద హిట్ అయిందో అలాగే తెలుగులో కూడా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుద్ది, బికాస్ అంత మంచి కథ, అంత మంచి స్క్రీన్ ప్లే కూడా మీరు ఇచ్చారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు హీజ్ యువర్ వెళ్ళిపోయారా? ఓకే ఇంటికి వెళ్ళిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై ఫాదర్ ఇన్ ద ఫిల్మ్. సత్యరాజ్ గారు వచ్చి ఎంత బాగా తమిళ్లో చేశారు, అంత బాగా తెలుగులో కూడా రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్నారు. ఝాన్సీ గారు యాజ్ మై మదర్ అండ్ ఎంటైర్ కాస్ట్ క్రూ, ఆండ్రూస్ థ్యాంక్ యూ సో మచ్, సచ్ అంటే నాకు ఎలా ఏమైందంటే క్లైమాక్స్లో ఖనాలో ఒక చాలా పెద్ద స్పీచ్ ఉంది, అది చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది నా మైండ్లో. నేను డైలాగ్స్ వచ్చి తెలుగులో చెప్తున్నా, నాకు ఫ్లోలో వచ్చి తమిళ డైలాగ్స్ వచ్చేస్తున్నాయి. సో తమిళ్లో చెప్పేసి కట్ 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 సారీ సారీ ఆండ్రూస్ సారీ అని చెప్పి ఆల్మోస్ట్ ఐ థింక్ ఐ టుక్ 4 అవర్స్ టు డూ దట్ సీన్, బికాస్ పర్ఫెక్ట్గా మా సార్ ఉన్నారు కదా, హీస్ అ పర్ఫెక్షనిస్ట్, అమ్మా చాలా బాగా చేసావు, కొంచెం తెలుగు వర్డ్స్ మిస్ అయిందమ్మా, ఒక్క 1 మోర్ చేద్దామా అని చెప్పి నేనే ఆ 1 మోర్లు అన్నీ అడిగి తీసుకొని థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటా ఖచ్చితంగా సార్,
అవును, ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు వచ్చినా నేను ఆ డైలాగ్ కొంచెం మిస్ అయిందమ్మా ఒక 1-3 అన్నట్టు. సో థ్యాంక్ యూ ఆండ్రూస్, థ్యాంక్ యూ హనుమంతరావు గారు ఫర్ ఫెంటాస్టిక్ డైలాగ్స్. తమిళ్లో చాలా స్ట్రాంగ్ డైలాగ్స్, ఈక్వలీ తెలుగులో కూడా మీరు ఫెంటాస్టిక్ డైలాగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తిక్ రాజు ఒత్తేడి పాదేలే సాంగ్ వచ్చి అంత పెద్ద హిట్. సో నౌ ముద్దబంతి ఈజ్ ఆల్సో డూయింగ్ రియలీ గ్రేట్. అండ్ కార్తిక్ కూడా చాలా ఇన్నోసెంట్ క్యూట్, ఆ క్యారెక్టరే అంతే అసలు. అంటే ఏదైనా గట్టిగా మారితే కూడా పారిపోయేలాగే ఒక క్యారెక్టరు, అలాగా కార్తిక్ హెస్ డన్ బ్రిలియంట్ జాబ్. అండ్ హాలీవుడ్ మహేష్ జబర్దస్త్ మహేష్ అండ్ ఎంటైర్ కాస్ట్ క్రూ, చాలా క్రికెట్ ప్లేయర్స్ దీంట్లో యాక్ట్ చేస్తున్నారు. సో ఐ మీన్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ చాలా కోఆపరేషన్స్తో ఈ సినిమా చేశాం. అండ్ మేనేజర్ మోహన్ గారు, ఆయనతో ఎప్పుడు హలో మోహన్ గారు అంటేనే అమ్మా అంటే ఆయనతో ఎప్పుడు 24/7 నేను కొట్లాట్లోనే ఉంటాను. సో మోహన్ గారు నన్ను భరించిన దానికి సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంకా అందరి గురించి మాట్లాడాను అనుకుంటా. ఈవెంట్ కూడా నేనే క్లోజ్ చేసేనా? రామారావు గారు ఇప్పుడు వచ్చి ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయిన రామారావు గారిని నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను.